నానా దర్గా ముఖ్యమైన జాతీయ రహదారికి ఆనుకోనున్నటువంటి గొప్ప పవిత్రమైన దర్గా. ఇక్కడ ఎంతోమంది హిందువులు, ముస్లింలు, ప్రతి ఒక్కరూ మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఎంతో గొప్ప దర్గాగా ఈ హైదరలి సయ్యద్ హైదరలి నానాను కొలవబడుతున్న మహాన గొప్ప ఒక దేవతామూర్తిగా ఇక్కడ కొలవబడుతున్నాడు. కోరిన కోరికలు తీరుస్తారని చెప్పి కూడా ప్రసిద్ధి. ఇక్కడ ఉండే అటువంటి వాళ్ళు, పూర్వీకులు కూడా ఒక మాట చెప్పేవాళ్ళు, కొంతమందికి కష్టాలు ఉండేవాళ్ళకు ఆయన ఆశ్రయించి భక్తిపూర్వకంగా ఆయనకు ఏదైతే సమర్పిస్తే ఆయన చరణను ఏడుకున్న వాళ్ళకు ఆయన దగ్గరుండి వాళ్లకు సహాయ సహకారాలు అందించి వాళ్లకు అవన్నీ కూడా కష్టాలు తొలగించడని చెప్పేసి కూడా చాలామంది ప్రీతి ఇక్కడ చెప్పుకుంటారు. ఈ ఉరుసుకు సంవత్సరం ఏటా ఈ సంవత్సరంలో ఈ నెలలో మార్చిలో వచ్చే తిరణాలకు ఈ పూర్తిగా ఇక్కడ తేరుకు ఇక్కడ ఉండే నానా కూడా దగ్గర సంబంధాలు ఉన్నాయని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ వేలాది మంది ముస్లిం సోదరులు, మహిళలు, పిల్లలు అందరూ కూడా ఇక్కడ వచ్చి ఈ ఉరుసు యొక్క దర్గాను దర్శించుకొని వాళ్ళ ముక్కులు తీర్చుకొని ఇక్కడ ఏదో ఒకటి తీసుకొని ఇంటికి పోయి పెట్టుకుని సంవత్సరం అంతా గుర్తించబడాల విధంగా అని చెప్పేసి తీసుకుంది, గుర్తుగా పెట్టుకుంటే ఆనవాయితీగా వస్తూ ఉంది నానా ఉరుసు. ఈ పవిత్ర నానా ఉరుసును, ఈ దర్గాను మున్ముందు మహానుభావులు మన కదిరిలో ఉండేటువంటి ఎంతోమంది కిలాడివిడి భాష అటువంటి నాయకులు కూడా కొంతమంది ఇక్కడ నానా ఉరుసుకు చాలా సహాయ సహకారాలు అందించడం కూడా జరుగుతూ ఉంది. అలాంటి మహానుభావులకు ఆ నానా ఆయో ఆరోగ్యం కాపాడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన సోదరులకు అభినందన తెలుపుతున్నాను. ఇవి చూడనా ఎట్లుంది చూడు చూడు సూపర్గా ఉంది చూడు ఏ విధంగా ఉందో చూడు ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడు ఒకసారి చూడు ఇవి చూడండి ఇవి రాంటి కమాలి అక్కడే సెట్ చేసినారా ముంబై కమిటీ హాల్ కదా అందుకే ఆడ ఉండేది ఆయన సూపర్గా చూడు ఎక్కడ చూడు దుస్తులు కానివ్వండి పిల్లలకు వస్తువులు కానివ్వండి ఎంత అద్భుతంగా ఉన్నాయి ఒకసారి చూడు కనువిందు చేస్తాను ఇప్పుడు ఎట్లున్నా చూడు ఉరుసు బ్రహ్మాండంగా నానా ఉరుసు రంగరంగ వైభవంగా కన్నువిందుగా కనువిందుగా అనిచే విధంగా ప్రతి ఒక్క వస్తువులు ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఎంతో అద్భుతంగా ఎంతో సుందరంగా నయనందకారంగా ఉన్నాయి వచ్చి దర్శించుకునే వాళ్ళ పుణ్యం